Dear students and parents, welcome to Dr. TCS Career. Students, ee video lo manam e branch chaduthe udyogalu vastunnayi asalu byte market lo unnatuvanti demand ki udyogala kalpana ki emanna vyathyasam unda asalu endukante chaala confused vaatharanam anta parents ki students ki కాబట్టి ఈ మధ్యనే మీకు ఐఐటి బాంబే అనేది ఒక స్టాటిస్టిక్స్ని రిలీజ్ చేసిందనమాట. అంటే ఏ బ్రాంచ్ అనేది ఎంతవరకు వారి యొక్క కోర్లో కానీ లేకపోతే వారి యొక్క ఏరియాలో కానీ జాబ్స్ కల్పన అనేది కల్పిస్తుంది అని చెప్పేసి నేను లాస్ట్ ఇయర్ నుంచి కూడా చాలామంది చెప్తున్నాను అనమాట. మీకు ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళినప్పుడు మీకు చెప్పేది ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది పరిస్థితి, ఏదైనా మీ స్కిల్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వీడియోలో అసలు ఏ బ్రాంచ్ అనేది మరి ఐఐటిలో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ కానీ ఎన్ఐటిలో జాయిన్ అయిన స్టూడెంట్స్ కానీ ఎటువైపు వెళ్తున్నారు, ఏ బ్రాంచ్ టాప్ ఉంది, ఏ బ్రాంచ్ అనేది లో ఉంది, ఇవన్నీ డిస్కస్ చేద్దాం అన్నమాట. సో మీరు ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ గురించి చెప్పుకున్నట్లయితే ఇది వచ్చేసి డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ప్లాట్ఫామ్. సో ఇది వచ్చేసి మీకు స్టూడెంట్స్ ఎవరైతే ఐఐటి ఫౌండేషన్లో ఉన్నప్పటికీ అంటే 6th class నుంచి ఐఐటి ఫౌండేషన్లో ఉన్న స్టూడెంట్స్, 10th class కంప్లీట్ కాబోతున్న స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్న స్టూడెంట్స్, అదేవిధంగా బీటెక్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అనమాట, ఇది ఎవరికైనా కానీ పేరెంట్ కంటూ ఒక క్లారిటీ ఉండాలి, స్టూడెంట్ కంటూ ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఏందయ్యా అంటే స్కిల్స్ అనేవి అంటే మనం ఎంచుకోబోతున్నటువంటి కెరియర్కి సంబంధించినటువంటి స్కిల్స్ మనలో ఉన్నాయా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ టెస్ట్ చేసుకోవాలి, చాలామందికి ఐడియా ఉండదు. మీలాంటి వారి కోసమే పెట్టినటువంటి ఛానల్ అనమాట. కేవలం మీ లైఫ్లో ఒక 1 hour కనుక నాకు ఇచ్చినట్లయితే ఆన్లైన్లో మీరు ఏ క్లాస్ అవుతున్నప్పటికీ 6th class నుంచి బీటెక్ వరకు ఏ క్లాస్ అవుతున్నప్పటికీ కూడా ఆ క్లాస్ బేస్ మీద ఒక 14 areas నుంచి 70 questions 75 minutes మీకు ఆన్లైన్లో నేను ఎగ్జామ్ కండక్ట్ చేసి అది ఎగ్జామ్ కండక్ట్ చేసేది కూడా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ద్వారా ఎగ్జామ్ కండక్ట్ చేసి ఒక 55 pages రిపోర్ట్ మీ గురించి మీకు చెప్తూ మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి, మీకు ఎక్కడ స్కిల్స్ ఉన్నాయి, మీరు ఏ కెరీర్కి మీరు మ్యాప్ అవుతున్నారు, మీరు ఏ గ్రూప్ తీసుకోవాలి 10th class తర్వాత, బీటెక్లో ఏ బ్రాంచ్లో జాయిన్ కావాలి, మీరు బీటెక్ చదువుతున్నట్లయితే మీరు క్యాంపస్ ఇంటర్వ్యూలో రేపు సక్సెస్ కావాలంటే ఎక్కడ మీకు స్కిల్స్ తక్కువ ఉన్నాయి, ఐఐటి ఫౌండేషన్ స్టూడెంట్ అయితే మీరు రేపు ఐఐటి క్రాక్ చేయాలంటే మీకు కావాల్సినటువంటి న్యూమరిక్ ల్యాప్టిట్యూడ్ ఎంత ఉంది, అనలిటికల్ స్కిల్స్ ఎంత ఉంది, క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎంత ఉన్నాయి, క్రియేటివిటీ ఎంత ఉంది అనేది మొత్తం కూడా మీకు అనాలిసిస్ చేసి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డే నేనే మీతో ఒక 1 hour కెరియర్ కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ నన్ను కాంటాక్ట్ కావచ్చు, నా నెంబర్ డిస్ప్లే అవుతా ఉంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే నేను లాస్ట్ ఇయర్ కూడా మీకు చెప్తూ వచ్చానమాట, ఇండియా స్కిల్ రిపోర్ట్ ఆధారంగా కూడా చెప్పానమాట. సో ఇప్పుడు ఐఐటి బాంబేని రిలీజ్ చేసిందనమాట. సో మీకు నార్మల్గా ఐఐటీస్లో ఉండేటువంటి బ్రాంచ్ వచ్చేసి మీకు సిఎస్సి ఉంటుంది, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్, సివిల్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఉంటుంది, మెటీరియల్ ఇంజనీరింగ్ అండ్ మెటీరియల్ సైన్స్ ఉంటుంది, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అండ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు తీసుకున్నట్లయితే చాలామందికి ఉన్నటువంటి అపోహ ఏంటంటే అందరు కూడా ఏ బ్రాంచ్ తీసుకున్నప్పటికీ కూడా సిఎస్సికే వెళ్ళిపోతారు అని అనుకుంటారన్నమాట. అది కొంచెం నిజం ఉన్నప్పటికీ కూడా ఈ మీరు ఇప్పుడు రిపోర్ట్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. సిఎస్సి డిపార్ట్మెంట్ కనుక మీరు తీసుకున్నట్లయితే 82.71% సిఎస్సి కోర్ జాబ్స్కి వెళ్ళినట్లయితే అంటే సిఎస్సికి సంబంధించిన జాబ్స్కి వెళ్ళినట్లయితే ఒక 17% మాత్రము నాన్ సిఎస్సి జాబ్స్కి వెళ్తున్నారు. అదే ఈఈ అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనమాట, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కూడా ఆ ఎలక్ట్రికల్ ఏరియాకి సంబంధించినటువంటి జాబ్స్కి వెళ్ళేటువంటి స్టూడెంట్స్ యొక్క పర్సంటేజ్ 53.81, రిమైనింగ్ 46.1% సాఫ్ట్వేర్ కానివ్వండి లేదంటే మేనేజ్మెంట్ ఏరియా కానీ షిఫ్ట్ అయిపోతున్నారు అనమాట. అంటే మెకానికల్ ఇంజనీరింగ్ అనేది తీసుకున్నట్లయితే 45.43% అనేది వారి ఏరియాలో వారు జాబ్ చూసుకుంటున్నారు, అంటే కోర్ సైడ్ వెళ్తున్నారు. మిగతా 54% అనేది నాన్ కోర్ జాబ్స్కి వెళ్తున్నారు అనమాట. అదే కెమికల్ ఇంజనీరింగ్ తీసుకున్నప్పటికీ కూడా 34.89% వారి యొక్క కోర్ సెక్టార్లో జాబ్స్ తీసుకుంటున్నారు, నాన్ కోర్ వచ్చేసి 65.11 అనమాట. అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నప్పటికీ కూడా సో 31.03% వారు కొరియర్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే 68.97% నాన్ కోర్ సైడ్ వెళ్తున్నారు అనమాట. సో అదేవిధంగా ఇంజనీరింగ్ ఫిజిక్స్ కూడా మీరు తీసుకున్నట్లయితే 24.32% కోర్ సైడ్ వెళ్తున్నట్లయితే 75.68% వచ్చేసి నాన్ కోర్ సైడ్ అంటే వేరే సెక్టార్లో వాళ్ళు చదివేది ఒకటి జాబ్ చేసేది ఒకటి అనమాట. అదేవిధంగా మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జీ ఇంజనీరింగ్ కనుక తీసుకున్నట్లయితే 13% మాత్రమే వారి యొక్క కోర్ సెక్టార్లో వారు వెళ్తున్నారు, మిగతా 86% నాన్ కోర్ అనమాట. ఇది ఐదు రెట్ మేబీ సాఫ్ట్వేర్ కావచ్చు, మేనేజ్మెంట్ రంగానికి కావచ్చు. అదేవిధంగా మీకు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కనుక తీసుకున్నట్లయితే కేవలం ఒక 12% మాత్రమే వారి యొక్క కోర్ జాబ్స్కి వారు సెలెక్ట్ అవుతున్నారు, మిగతా 87% అనేది నాన్ కోర్ జాబ్స్కి వెళ్తున్నారు, అంటే వారి ఏరియా కాకుండా అదర్ ఏరియాకి వెళ్తున్నారు.
సో ఇది కనుక మీరు చూసినట్లయితే ఏ బ్రాంచ్ అనేది మీకు ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తుందని మీరు తీసుకోవచ్చు అన్నమాట. టాప్లో మీకు కంప్యూటర్ సైన్స్ ఉంది, సెకండ్ మీకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉందన్నమాట. మీకు చాలామంది ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళినప్పుడు సిఎస్సి తర్వాత ఈసీ బ్రాంచ్ తీసుకుని అంటారు. సో ఈసీ బ్రాంచ్ తీసుకున్నటువంటి 95% స్టూడెంట్స్ అందరూ కూడా సాఫ్ట్వేర్కి వెళ్తూ ఉంటారు అన్నమాట. ఎక్కడ కూడా కోర్ జాబ్స్ అంటూ వారికి ఈ మధ్య కాలంలో ఇండియాలో అంత అవైలబిలిటీ లేవు. సో నెక్స్ట్ మీకు ఏదైనా ఉందంటే సిఎస్సి తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అది చాలామంది తెలియదు. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది సిఎస్సి తర్వాత సెకండ్ ప్లేస్లో ఆ బ్రాంచ్కి సంబంధించినటువంటి జాబ్స్ కల్పన అది కలిగిస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ ఉంది. రీసెంట్గా ఈ మధ్య కూడా టైమ్స్లో కూడా ఒక సర్వే వచ్చింది, ఫ్యూచర్లో ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ జాబ్స్ అనేవి ఎక్కువ రాబోతున్నాయని చెప్పేసి. దానికి ముఖ్యంగా కారణం ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ యొక్క భూమ్ అనేది, అంటే ఫ్యూచర్లో అన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ రాబోతున్నాయి కాబట్టి ఈ ఏరియాలో ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ యొక్క డిమాండ్, మెకానికల్ ఇంజనీర్స్ యొక్క డిమాండ్ చాలా ఎక్కువ రాబోతుంది. కాబట్టి స్టూడెంట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి అందరూ సిఎస్సి తీసుకుంటున్నారు కదా, వామ్మో మేము ఎలక్ట్రికల్ మెకానికల్ తీసుకుంటే మేము వెనకబడిపోతామేమో అనుకున్న స్టూడెంట్స్, నేను సిఎస్సిని కాదని ఎలక్ట్రికల్ మెకానికల్ తీసుకోనట్లేదు, సిఎస్సి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సిఎస్సి వెళ్ళిపోండి, కానీ సిఎస్సి ఇంట్రెస్ట్ లేకుండా మేము ఎలక్ట్రికల్ మెకానికల్ తీసుకుందాం అనుకున్న స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు తీసుకోండి, మీకు మంచి అవకాశాలే వస్తాయి. కాకపోతే మీరు చదివేటువంటి కాలేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక మంచి కాలేజీని అట్లీస్ట్ మీకు ఒక మీరు అన్ని క్లియర్ అయ్యి సబ్జెక్టులు అన్నీ క్లియర్ అయ్యి కనుక ఉన్నట్లయితే ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేయగేటువంటి అటువంటి కాలేజీని ఎంచుకొని చదువుకోండి, మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ బ్రాంచ్లో కూడా. కాబట్టి దానికోసమే అంటే మీకు ఏదైనా డైల్మాలో ఉన్నప్పటికీ కూడా, సో ఫస్ట్ సిఎస్సి ఆబ్వియస్గా మీకు 80% ఉంది, నెక్స్ట్ మీకు ట్రిబుల్ఈ 53% ఉందన్నమాట. అండ్ ఈసీ చదివిన వాళ్ళకి జాబ్లు రావట్లేదు సార్ అంటే ఖచ్చితంగా వస్తున్నాయి, సిఎస్సికి సంబంధించినటువంటి జాబ్స్ వారికి కూడా వస్తున్నాయి అన్నమాట. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మ్యాక్సిమం వారు కూడా ప్లేస్ అయిపోతున్నారు అనమాట. ఇది బ్రాంచెస్ గురించి. కొంతమంది తెలియక కొన్ని బ్రాంచెస్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ జాయిన్ అవుతాము, ఏరోస్పేస్ జాయిన్ అవుతాం అంటారు, వాటి స్కోప్ అనేది ఇండియాలో కొంచెం తక్కువ. కాబట్టి ఒకసారి ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఎవరైతే చదువుకున్న వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని మీరు ఏ ఐఐటీలో ఎన్ఐటీలో త్రిపురలో కానీ ఏ కాలేజీలో అయినా జాయిన్ అవుతున్నా కానీ బ్రాంచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మీ ఇంట్రెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆచి తూచి అడుగులు వేయండి, అందరూ తీసుకుంటారు కదా అని చెప్పేసి ఒకే బ్రాంచ్ వైపు మీరు పరిగెత్తకండి, మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి బ్రాంచ్లు మీరు చదవండి, తద్వారా దానిలో ఉన్నటువంటి నైపుణ్యాలను పెంచుకుంటూ ఎక్కడికి అవకాశాలు ఉన్నాయి మనం ఎక్కడ ఫోకస్ చేయాలనేది చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు లైఫ్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి మీరు తెలుసుకోండి, దాని తర్వాత వాటి యొక్క అవకాశాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని ముందుకు వెళ్ళండి. హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.